లెక్కకైతే నిజామాబాద్ లో జోరుండేది ఉండే కారోల ప్రచారం. అది కవితక్క సీటు మరి. అప్పట్లో ఆడకెళ్లే పార్లమెంట్ కు పోయింది. పనితనం నచ్చక రెండో పాలి ఓడగొడితే ఆడనే మళ్ళా గెలవాలని మస్తు కష్టపడ్డది 2-3 ఏండ్ల సంధి. కానీ అసెంబ్లీ ఎలక్షన్ లా కారు ఆగమయ్యే వరకు అక్క కూడా వెనక పట్టు పడితే ఇంకో లీడర్ కు టికెట్ ఇచ్చిండ్రు. అయితే ఆడ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టాలని ఎప్పటికెంచో అక్కకున్న కళ. నిజామాబాద్ లోనే ఉండి ఎంతో ప్రచారం చేస్తుంది అనుకుంటే ఆఖరికి జైలుకు వాయే. ఇక్కడ కేసులకెళ్లి కవితక్క బయటకు వచ్చడే కష్టం ఉన్నది పో. సిబిఐ కూడా అరెస్ట్ చేసింది మళ్ళా. అక్క టిఆర్జీఎల్ ఉండగానే అరెస్ట్ చేసినట్టు చెప్పిండ్రు ఆఫీస్ వాళ్ళు. రేపు కోర్టుకు తీసుకుపోయి కస్టడీకి అడుగుతారట. సిబిఐ హెడ్ ఆఫీస్ కు దొరకపోయి ఇంటర్వ్యూలు చేస్తారని ప్రచారం నడుస్తుంది. చల్ నోటీస్ ఇవ్వకుండా అట్లెట్ అరెస్ట్ చేస్తారని కోర్టుకు పోతున్నారు అక్క తరపు లాయర్లు. అరెస్ట్ చేయాలి అంటే వారెంట్ ఉండాలి, పర్మిషన్, కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ టేకింగ్ కోర్ట్ పర్మిషన్ అరెస్ట్ చేయలేదు. మాకు తెలిసింది ఏంటంటే నిన్న వాళ్ళు ఒక అప్లికేషన్ వేశారు, ఒక పేపర్ ఇవ్వలేదు. మాకు అసలు ఏం అవుతుందో కూడా మాకు బ్లాంక్ లో పెట్టి మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియకుండా అరెస్ట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర నెల రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చి ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. ఓ 10 రోజులు ఎంక్వైరీ చేసినా ఏది కరెక్ట్ చెప్తలేదట. అటెంక తిహార్ జైలు కు పంపింది కోర్టు. బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్ వేసిన పాయిదా కాలే. మంగళవారం నాడు కోర్టులో విచారణ ఉండగానే సిబిఐ రివర్డ్ చూపించింది. అలా మొన్న జైల్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటే ఏది అడిగినా నాకు తెలియదు, ఏమో నాకే మీరు కా అన్నదట. ఎట్లయితే లాభం లేదని అరెస్ట్ చేసిర్రు సిబిఐ ఆఫీస్ వాళ్ళు. అప్పట్లో పారి హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంట్లోనే విచారణ చేసుకొని పోయిండ్రు. ఢిల్లీలో మందుదంద రూల్స్ మారుస్తానికి కావలసినట్టు వేసుకోవడానికి కేజ్రీవాల్ సార్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు అనేది కేసు. సౌత్ గ్రూప్ పేరు మీద కథంతా కవితక్కే నడిపింది. సాక్ష్యాలు దొరకకుండా ఫోన్లకెళ్లి వివరాలన్నీ తీసేసిందని ఆఫీసర్లు చెప్తున్న మాట. అప్పుడు ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసినా బాప అయితే మాట్లాడుతుంటు.